శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విశజయ భవరోగినాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమో నమః. శాంతాగారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రేక్షక మహాశయులందరికీ ఏప్రిల్ 8వ తారీఖు 2023 శనివారము శుభోదయము. శ్రీ శోభకృత నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళ విద్య ఉదయం 9:59 వరకు ఉంటుంది. స్వాతి నక్షత్రము మధ్యాహ్నము 1:57 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 6:37 వరకు మాత్రం ఉంటుంది మరియు రాత్రి తెల్లవారుజామున 5:05 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయము సాయంత్రం 6:08, వర్జము రాత్రి 7:32 నుండి రాత్రి 9:07 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 7:32 మాత్రమే ఉంటుంది. రావు కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు వృషభ రాశి, సింహరాశి, కన్యరాశి, ఈ మూడు రాశుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. శనివారం రోజున శనేశ్వరునికి కేతుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున శనేశ్వరుని ప్రీతికరంగా కిలంబా చొప్పున సద్బ్రాహ్మణుకి నలుపు రంగు వస్త్రంలో నల్లనూలు దానం చేయడం వలన ప్రాణ పీడోపశాంత అనగా ఇలాంటి ప్రాణహాని ఉన్న గురు తొలగిపోతుంది. శనేశ్వరుని ప్రీతికరంగా నీలం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి, ఈ రెండు రాశుల వారు కూడా నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వలన శనేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకము. అలాగే మకర రాశి వారు జటిగా వృక్షాన్ని, కుంభరాశి వారు జమ్మి వృక్షాన్ని పూజించినడలా మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారిలాగపోయడం వలన విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్లనూలు దానం చేసి నీలరత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును, అనురాధ నక్షత్రం వారు ఒకలు వృక్షాన్ని, ఉత్తరాభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శనేశ్వరునికి ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానము గాని చేసుకుంటారో శనేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకంగా ఉంటుంది, గమనించగలరు. అలాగే శనివారం రోజున కేతుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున కేతుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి చిత్రరంగు వస్త్రంలో ఉలవలు దానం చేయడం వలన జ్ఞాన పీడోపశాంత అనగా ఇలాంటి మరపుతనం కూడా తొలగిపోయి జ్ఞానం విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది. అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా వైడ్యూరం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో అశ్విని, మఖ, మూల ఈ మూడు నక్షత్రం వారికి కూడా కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైడ్యూర రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును. అశ్విని నక్షత్రం వారు కరకాయ వృక్షాన్ని, మఖా నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని, మూల నక్షత్రం వారు సర్జ చెట్టును పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా పలాశపుష్ప సంఘాశం తారకాగ్రామస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి కేతుగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత లభించగలుగుతుంది. విద్యా బుద్ధులు బాగా వస్తాయి. మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే శనివారం రోజున శనేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి శనేశ్వరునికి తైలాభిషేకాలు జరిపించండి, తినదానాలు ఇవ్వండి. తద్వారా ఏలినాటి శని ప్రభావం గాని అలాగే మృత్యుంజయ దోషం గాని తొలగిపోతుంది, గమనించగలరు. శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా హనుమత్ బడవాన స్తోత్రంతో గాని, ఆంజనేయ స్వామి రక్షా స్తోత్రంతో గాని, ఆంజనేయ స్వామి దండకంతో గాని హనుమాన్ చాలీస గాని సుందరకాండ పారాయణ గాని చేయండి. తద్వారా ఇలాంటి గడ్డ సమస్యలను కూడా తొలగిపోతాయి. సర్వత్రా ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇలాంటి అవరోధాలను కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు, గమనించగలరు. అలాగే శనివారం రోజున శ్రీమన్నారాయణ యొక్క దశావతారాలు ఏ ఒక అవతారానికైనా మీరు ఉదయం పంచామృత అభిషేకం
అభిషేకాలు జరిపించండి. స్వామివార్లకు ప్రీతికరంగా లోక సంరక్షణార్థం విష్ణు సహస్రం పారాయణ చేయండి. తద్వారా ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. సుదర్శన హోమం చేయించుకోండి. సుదర్శన శతకం పారాయణ చేయండి. సుదర్శన కవచం ప్రారాయణ చేయండి. తద్వారా ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోయి సర్వత్రా ఆ శ్రీమన్నారాయణ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, గమనించగలరు. శనివారం రోజున శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి. ఈ శోభకృత నామ సంవత్సరంలో ఏప్రిల్ మాసనందున మకర రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువలన చేవృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. మిశ్రమ ఫలితాలు ఉన్నట్లుగా ఉంటుంది. కొంతమందికి బాగా ఉంటుంది, కొంతమందికి కొద్దిగా ఉరుదొరుకులు అయ్యే సమస్యలు ఉంటాయి. డబ్బులు ఏదో రకంగా చేతికి అందుతూ ఉంటుంది. ఆదాయం పర్వాలేదు అనిపించును. ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశం ఉంటుంది. అలాగే మంది మిత్రులు కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి. మీ సంతానం పరీక్షలు బాగా రాయగలుగుతుంది, గమనించగలరు. అలాగే కుంభరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేవృత్తి వ్యాపారాలన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. అకాల భోజనాలు ఉంటాయి. మాట్లాడుతూ విరోధాలు అన్నట్లుగా ఉంటుంది. దూర ప్రయాణాలకు బదిలయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మూలక పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి. సంఘంలో గౌరవమర్యాదలు తగ్గుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా తర్వాత మీకు జయం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.